మన బ్రెయిన్ ని అబ్జర్వ్ చేయండి, మన మెదడును. రిలాక్స్ గా ఉందా, ఏమన్నా ఆందోళనగా ఉన్నదా, అలాంటిది ఏదన్నా ఉంటే ఒకసారి మరలా ఒక మూడు శ్వాసలు సహజంగా జరిగే శ్వాసని అబ్జర్వ్ చేయండి. మాస్టర్ని ఇన్వైట్ చేద్దామా? పితామహ బ్రహ్మర్షి పత్రిజీ గారిని ఆహ్వానిద్దాం. వారి గురువు గారైన సదానంద యోగిని అవతార్ బాబాజీని, సినారి విశ్వేశ్వర స్వామిని, పూర్ణాత్మలను ఆహ్వానిద్దాం. యూనివర్సల్ కర్మకారిక బోర్డ్, కార్మిక బోర్డుని ఇన్వైట్ చేద్దాం. ఇలా అనుకోండి ఫ్రెండ్స్,
ఇప్పటి వరకు ఈ ఆత్మ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సరికాని నమ్మకాలు నా తల్లిదండ్రుల నుంచి గాని లేక నా పూర్వీకుల నుండి గాని వచ్చిన నమ్మకాలను అంటే అధికారం ఇలాంటివి చెప్పుకుంటూ ఉంటాం కదా వారసత్వంగా మనము అదే అధికారంలో ఉండాలి లేకపోతే అదే ఫాల్స్ డామినేషన్ లో ఉండాలి అనేది కోరుకుంటాం అవి ఏవైనా అలాంటి వాటికి సంబంధించిన ఎలాంటి నమ్మకాలు ఉన్నా వాటికి సంబంధించిన గుర్తులు జ్ఞాపకాలు ఆ నమ్మకాలు అన్నీ కూడా నా మెదడు పొరల్లోని మూల కణాల నుండి నా హృదయపు లోతుల నుండి ఈ క్షణమే విడుదల చేస్తున్నాను మేడం చెప్పండి పోర్టల్ ఎనర్జీ ఐదవ పరిధి ఎనర్జీస్ ని సమృద్ధి ఎనర్జీస్ ని ఇన్వైట్ చేస్తున్నాం సమృద్ధికి సంబంధించిన ఏంజల్స్ ని కూడా ఇన్వైట్ చేద్దాం ఆక్వేరియన్ ఫైర్ ని ఇన్వైట్ చేద్దాం ఫ్రెండ్స్ వీళ్ళందరినీ ఆహ్వానించండి అసెన్షన్ ఎనర్జీస్ ని ఈక్వినాక్స్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేద్దాము మన యొక్క బాడీ మైండ్ సోల్ ని చక్ర బ్యాలెన్సింగ్ మాస్టర్స్ ని చక్ర యాక్టివేషన్ మాస్టర్స్ ని చక్ర క్లీనింగ్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం కర్మ క్లీనింగ్ మాస్టర్స్ ని సోర్స్ తో కనెక్ట్ అవ్వకుండా అడ్డుపడుతున్న మాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం వారందరికీ వచ్చి ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను నేను సోర్స్ తో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను మూలం యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేద్దాం డివైన్ డిఎన్ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇన్వైట్ చేద్దాం డివైన్ ఫెమినైన్ ఎనర్జీస్ ని మస్కులైన్ ఎనర్జీస్ ని కూడా ఇన్వైట్ చేద్దాం మన డ్రీమ్ హోమ్స్ ని ఇన్వైట్ చేసుకుందాం ఎక్లిప్స్ ఎనర్జీస్ అంటే గ్రహణం యొక్క శక్తిని ఇన్వైట్ చేద్దాం ఎనర్జీ ఛానలింగ్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాము మన యొక్క ఎమోషన్ హెల్త్ ని ఇన్వైట్ చేద్దాం ఎనర్జీ వర్టెక్స్ ని ఇన్వైట్ చేద్దాం మన యొక్క ఫ్యామిలీ సపోర్ట్ ని ఇన్వైట్ చేద్దాం ఫ్రైడే ఎనర్జీస్ ని పౌర్ణమి ఎనర్జీస్ ని గార్డెనింగ్ 101 ఎనర్జీస్ ని హోలీ ఫైర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీస్ ని లా ఆఫ్ మ్యాగ్నెటిజం ఎనర్జీస్ ని సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఎనర్జీస్ ని వైలెట్ అగ్ని
మన యొక్క 20 లక్షల డిఎన్ఏ స్ట్రాండ్స్ దాని యొక్క బలమైన జన్యు నిర్మాణాన్ని ఆక్వా మెరైన్ ఎనర్జీస్ ని ఆర్కేంజల్ ఏరియల్ షామియల్ని గాబ్రియల్ని ఫానియల్ని జెరామియల్ని జోఫియల్ని మెటాట్రాన్ని మైఖేల్ని రాగేల్ని గాడెస్ లక్ష్మి గణపతి ఆర్కేంజల్ మైఖేల్ని మదర్ ఐసిస్ని రాజియల్ని శాండపాల్ని యూరియల్ని శాండల్ ఫోన్ మోజెస్ కోర్స్ ను యాక్టివేషన్ కోర్స్ ను ఇమేజ్ చేసుకున్నాం. మీకు ఇంకా ఇష్టమైన మాస్టర్స్ అందరిని ఇన్వైట్ చేసుకోండి. మన యొక్క 7 శరీరాల నిర్మాణాన్ని ఆ క్లీనింగ్ మాస్టర్స్ ని యాక్టివేషన్ మాస్టర్స్ ని కూడా ఇన్వైట్ చేద్దాం. దీర్ఘ శ్వాస తీసి వదిలిపెట్టండి ఫ్రెండ్స్. నా బ్రహ్మరంధ్రము ఓపెన్ అవ్వాలి అని కోరుతున్నాను. నా బ్రహ్మరంధ్రము పైన నా పూర్ణాత్మ నిర్మించిన ఆస్ట్రల్ క్రిస్టల్ పిరమిడ్ వచ్చి జాయిన్ అవ్వాలి. బ్రహ్మరంధ్రంలో ఉన్న బ్లాక్స్ అన్ని క్లియర్ చేయబడాలని కోరుకోండి. డివైన్ లైట్ ద్వారా సంపదకు సంబంధించిన ఫియర్, యాంగ్జైటీ, డిప్రెషన్ తాలూకా ఎనర్జీ నా జీవితం నుండి గుణాలతో సహా తొలగించబడాలి.
నాకు అవసరమైన సంపదను నిరా మేడం వాయిస్ కట్ అవుతుంది ఏ కారణం చేతనైనా ఏ పరిస్థితుల్లోనైనా నేను నాకు కావాల్సిన అవసరమైన సంపదను నిరాకరించి ఉంటే అందుకు నన్ను నేను క్షమించుకొని అప్పుడు గాని ఆ తర్వాత గాని దానికి సంబంధించిన గుర్తులు జ్ఞాపకాలు మనోవేదన మొత్తం ఈ క్షణమే విడుదల చేస్తున్నా అల్షియాన్ అగ్ని ఇన్వైట్ చేయండి అగ్ని సముద్రాన్ని అందులోకి వెళ్లి దివ్యత్వపు కాంతిగా మారిపోవాలి ఈ రోజున మా నుండి విడుదలైన ప్రతిదీ అల్షియాన్ అగ్ని సముద్రంలో దివ్యత్వపు కాంతిగా మారిపోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నాలో ఉన్న ప్రావర్టీని తొలగించే ప్రావర్టీతో ఉండే డిఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని తొలగించుకునే చైతన్యం నా లోపలికి రావాలని కోరుతున్నాను. నిరంతరం నేను ప్రావర్టీతో నిలిచి ఉండేలాగా నా డిఎన్ఏ లో ఉన్న సరికాని ఎనర్జీస్ అనేటివి నేను ఈ క్షణం రిలీజ్ చేయాలని కోరుకుంటున్నాను నా పూర్ణాత్మ సహాయంతో. ఎరుకతో ఉండండి ఫ్రెండ్స్. డివైన్ లైట్ ని పరిపూర్ణంగా తీసుకోండి. శరీరం అంతా నింపుకోండి. ప్రతి అణువులోనూ నిండిపోతున్నట్లు చూడండి. ఇదొక ఇంప్లాంట్ లాగా మన డిఎన్ఏలో పెట్టబడి ఉంది ఫ్రెండ్స్. ప్రావర్టీ డిఎన్ఏ అనేది ఇప్పటి వరకు మనం డిఎన్ఏ యాక్టివేషన్ అవ్వాలని కోరుకున్నాం. ఇప్పుడు ఈ డిఎన్ఏ డియాక్టివేషన్ అవ్వాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. దీన్ని డియాక్టివేషన్ చేసే మాస్టర్స్ అంతా రావాలని కోరుకోండి. ఆ ఎనర్జీస్ కూడా రావాలని కోరుకోండి. మీ ఆజ్ఞ నుండి డివైన్ లైట్ ఫోకస్ ని మీ బొడ్డు కింద ఉన్న బొడ్డుకి కొంచెం కింద భాగంలో లెఫ్ట్ సైడ్ లో ఉన్న ప్లేస్ లోకి పంపించండి. మణిపూరిక ఆ మూడు చక్రాలలోకి వెళ్ళాలని కోరుకున్న ఎనర్జీస్ ఆజ్ఞలో ఉన్న డివైన్ లైట్ ఎనర్జీ ఆ జ్ఞానం యొక్క ఎనర్జీ దివ్య జ్ఞానం యొక్క ఎనర్జీ హృదయంలో ఉన్న కాంతి ప్రేమ కాంతి విశుద్ధలో ఉన్న ట్రూత్ ఎనర్జీ సహస్రారంలో ఉన్న కాన్షియస్ శక్తి ఈ నాలుగు ఎనర్జీస్ కలిసి ఒక గొప్ప కాంతి గోళంగా మీ నాభి కింద ఉన్న డిఎన్ఏలోకి వెళ్ళాలని కోరుతుంది.
ప్రావర్టీ ఇవన్నీ ఏదైతే ఎక్కడైతే పెట్టబడి ఉందో ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఎనర్జీస్ అన్నిటిని క్లియర్ చేయాలని కోరుతుంది. మీ యొక్క పూర్ణాత్మ చైతన్యంతో మీ చేతులకి గోల్డెన్ గ్లౌజెస్ రావాలని కోరుతుంది ఫ్రెండ్స్. ఖడ్గాన్ని ఇన్వైట్ చేద్దాం పూర్ణాత్మ చైతన్యంతో. సూర్యశక్తితో, గురువుల యొక్క అనుగ్రహ బలంతో ఒక ఖడ్గం తయారవ్వాలని కోరుకుని గోల్డెన్ ఎనర్జీతో ఉంటుంది. ఈ ప్రావర్టీ డిఎన్ఏ అనేది బ్లాక్ కలర్ లోటస్ ఆకారంలో ఉంటుంది. ఆ ఖడ్గాన్ని వినియోగించి ఆ లోటస్ మీరు మూలంతో సహా తొలగిస్తున్నట్లు భావించండి. ఈ ప్రావర్టీ డిఎన్ఏ అనే దాన్ని నేను తొలగించుకుంటున్నాను. పూర్తిగా ఆ డిఎన్ఏ ఆ లోటస్ తీసేయండి ఫ్రెండ్స్. ఒక గోల్డెన్ బౌల్ ని ఆహ్వానించండి. ఆ బౌల్ లోకి వేసేసేయండి దాన్ని. మీరు దాంట్లోకి వేసిన వెంటనే మూతను క్లోజ్ చేయాల్సి ఉంటుంది. గ్లౌజెస్ తో సహా దాన్ని మొత్తాన్ని అందులోకి వేసేయండి ఆ బౌల్లోకి. చేతి గ్లౌజులతో సహా పడేసేయండి అందులో. అమూత క్లోజ్ చేసేయండి. ఇప్పుడు ఈ బౌలంతా అల్సియాన్ అగ్గి లోపలికి వెళ్ళి దాని కోర్ లోకి వెళ్ళి కాంతిగా మారిపోవాలని కోరుతుంది. ఎక్కడైతే నాభి కింద భాగంలో మనం ప్రావర్టీ డిఎన్ఏని రిలీజ్ చేశామో ఆ ప్రాంతంలో గోల్డెన్ ఎనర్జీతో నిండిపోయి ప్రాస్పరిటీ డిఎన్ఏ యాక్టివేషన్ లోకి రావాలని కోరుతుంది. ఏడు దేహాల నుండి, ఏడు చక్రాల నుంచి నా అకాషిక్ రికార్డ్స్, నా సబ్ కాన్షియస్ మైండ్స్ నుంచి పేదరిక స్పృహ అనే దాన్ని మూలాలతో సహా తొలగించుకుంటున్నాను. నా మూల మూలల్లో దాగి ఉన్న
పేదరికము తో నేను ఉన్నానన్న స్పృహని మూలాలతో సహా తొలగించుకుంటున్నాను. నా యొక్క పావర్టీ కాన్షియస్నెస్ ని రిలీజ్ చేస్తున్నాను. వాటికి సంబంధించిన నా ఆరాలో కానీ చక్రాస్లో కానీ ఎక్కడైనా ఎథరిక్ థ్రెడ్స్ ఉంటే అవన్నీ కాంతిగా మారిపోవాలి. రిలీజ్ అయి కాంతిగా మారిపోవాలి. నా జన్మ జన్మల నుంచి నా చక్ర సిస్టంలో పాతుకుపోయిన లిమిటేషన్స్ ఫియర్స్ ఏమైనా ఉంటే అవన్నీ మూలాలతో సహా తొలగించబడాలి. వాటికి సంబంధించిన ఎథరిక్ థాట్స్ అన్ని కూడా మూలాలతో సహా తొలగించబడాలి. పరిమితులు, భయాలు, మూఢనమ్మకాలు నా నుండి పూర్తిగా తొలగించబడాలి. నాలో ఉన్న గిల్టీనెస్, షేమ్నెస్, అవమాన భారము, అపరాధ భావము తొలగించబడాలి. వాటి యొక్క భావ చిత్రాలన్నిటిని సబ్కాన్షియస్ మైండ్ నుంచి తొలగించండి. ఫ్రెండ్స్, నాకు డబ్బు లేదని అవమానిస్తున్నారు, షేమ్గా చూస్తున్నారు, ఎక్కడెక్కడ మీరు షేమ్ ఫీల్ అయ్యారో, ఎవరెవరు మిమ్మల్ని అవమానించారని భావించారో అవంతా రిలీజ్ చేయండి. ఆ గుర్తులు జ్ఞాపకాలన్నీ రిలీజ్ చేయండి. అందరిలోకి వెళ్ళి కలవలేకపోకుండా మనం గిల్ట్ ఫీల్ అయిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలు రిలీజ్ చేయండి. ఫ్రెండ్స్, మనలో కొంతమందిని దూరంగా బతికేస్తున్న ప్రపంచానికి ఈ ఫీలింగ్స్ తోనే నాలో ఉన్న షేమ్ అండ్ గిల్ట్ ఫీలింగ్ మూలాలతో సహా తొలగించుకుంటున్నాను. వాటికి సంబంధించిన ఎథరిక్ థాట్స్ అన్నిటిని నేను రిలీజ్ చేస్తున్నాను. మూలాలతో సహా తొలగించబడి అల్సియాన్ అగ్ని లోపలికి పంపించబడాలి. ఆ ప్లేస్ అంతా కాంతిగా మారిపోవాలని కోరు. నా సబ్కాన్షియస్ మైండ్ లో ఉన్న సరికాని బిలీఫ్ సిస్టమ్ అంతా, వాటి తాలూకా ఇంప్రింట్స్ అన్ని కూడా తొలగించబడాలి. మనీ సరికానిది, ఇది బ్యాడ్, డబ్బు అనేది మంచిది కాదు అన్న సబ్కాన్షియస్ మైండ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఉన్నప్పుడు మనం మోసపూరితంగా ఉంటాము,
డబ్బున్న వాడు మోసకారి అనే ఆ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మైండ్ లో ఫీడ్ అయి ఉన్నవి అవన్నీ తొలగించబడాలని కోరుకోండి ఫ్రెండ్స్. నా మెమరీ నుంచి మనీ బ్యాడ్ అన్న విషయాన్ని నేను తొలగించుకుంటున్నాను. నాలో ఉన్న లో సెల్ఫ్ వర్త్ అండ్ సెల్ఫ్ వాల్యుయేషన్స్ తొలగించబడాలి. నా యొక్క తక్కువ స్థాయి ఆత్మ సామర్థ్యాలు ఆత్మ విలువలేని పరిస్థితులు నేను తక్కువ అనే భావన ఏదైతే ఉందో అదంతా తొలగించబడాలి. Clearing the emotional pain body that feeds financial struggles. ఆర్థిక ఇబ్బందులతో పడిన కష్టాలు నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన పెయిన్ బాడీ బాధ తప్త దేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా ఎమోషనల్ లేయర్స్ నుంచి తొలగించబడాలి. నా ఎమోషనల్ పెయిన్ బాడీ క్లియర్ చేయబడాలి. ఫైనాన్షియల్ పెయిన్ బాడీ క్లియర్ చేయబడాలి. నాలో ఉన్న ట్రాన్స్ జనరేషనల్ ఎఫెక్ట్స్ చిక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించబడాలి. నా జీవితమంతా
చిక్కులతో కూడి ఉన్నదన్న భావన తొలగించబడాలి. Players, old programming concerning money. నా గతములో అంతటిలో నేను చేసిన మనీకి సంబంధించిన ఓల్డ్ ప్రోగ్రామింగ్ అంతటిని రిలీజ్ చేస్తున్నాను. రిలీజ్ అయినదంతా కూడా అల్సియా నర్గిలో పలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. I release blocks that stop money flow. Money flow ఏదైతే ఉందో అది నా జీవితంలోకి రాకుండా ఆపేస్తున్న బ్లాక్స్ అన్నిటిని నేను నా అన్ని శరీరాల నుంచి చక్ర వ్యవస్థ నుంచి నా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి తొలగిస్తున్నాను. అక్కడ అన్నిటి నుండి తొలగిపోతున్నట్టు చూడండి ఫ్రెండ్స్. Pleiadian masters, Arcturian masters, Lyran masters ని ఆహ్వానిస్తున్నాను. Lyran star gate ని కూడా దాని ఎనర్జీస్ ని ఆహ్వానిస్తున్నాను. నాలో ఉన్న జేసీల్స్ సంబంధించిన మెమరీ చిప్స్ అన్ని తొలగించబడాలి.
జోహోవియల్ అనూనిక డెత్ సెల్స్ నా శరీరంలో ఎక్కడెక్కడైతే పెట్టబడి ఉన్నాయో అవన్నీ తొలగించబడాలి. దానికి సంబంధించిన టెక్నాలజీ నా బాడీలో ఏర్పడాలి. ఆర్క్టూరియన్ న్యూ ఏజ్ టెక్నాలజీతో నా దేహంలో పెట్టబడి ఉన్న జేసీల్స్ అన్ని తొలగించబడాలి. వీటిని తొలగించుకునే ఆస్ట్రల్ పిరమిడ్స్ నా దేహంలో ఏర్పడాలి. ఈ జేసీల్స్ ఎక్కడెక్కడైతే పెట్టబడి ఉన్నాయో వాటన్నిటిపైన ఆస్ట్రల్ సకింగ్ పిరమిడ్స్ వచ్చి వాటన్నిటినీ ఆ జేసీల్స్ అన్నిటినీ సక్ చేయాలి. అవంతా తీసేస్తున్నట్టు చూడండి ఫ్రెండ్స్. I release all emotional issues around money. నా మనీ ఫ్లో చుట్టూ అల్లుకొని ఉన్న పాత భావోద్వేగ క్రియలన్నిటినీ రిలీజ్ చేస్తున్నాను. నేను ఈ ఫ్లోని అంగీకరిస్తున్నాను, అలౌ చేస్తున్నాను. ఈ దారులన్నిటినీ ఓపెన్ చేస్తున్నాను. నా జీవితంలోకి మనీ ఫ్లో ఇన్ఫినిట్ వేస్ కలిగి ఉంది. అనంతమైన అవకాశాలు
నాకు కలిగి ఉన్నాయి ఆ దారులన్నిటిని అడ్డుకొని ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నిటిని తొలగిస్తున్నాను ఫైనాన్స్ సంబంధించిన ఇంప్లాంట్స్ ఇంకా ఏదైనా నా బాడీలో పెట్టబడి ఉంటే నన్ను ఆధ్యాత్మికంగా భౌతికంగా ఎదగకుండా నా దేహంలో పెట్టబడి ఉన్న ఇంప్లాంట్స్ అన్నిటిని తొలగించవలసిందిగా నా పూర్ణాత్మ సహాయాన్ని కోరుకుంటున్నాను నాలో ఉన్న ఫైనాన్షియల్ మెటీరియల్ అబండెన్స్ ని నేను పొందకుండా నాకు అడ్డుపడుతున్న సరికాని ఎనర్జీస్ అన్ని మూలాలతో సహా రిలీజ్ చేయబడాలి ఫిజికల్ అబండెన్స్ స్పిరిచువల్ అబండెన్స్ నేను పొందకుండా నాలో మూల మూలలో దాగి ఉన్న అజ్ఞానపు పొరలన్నిటి అన్ని కూడా మూలాలతో సహా తొలగించబడాలి బ్రెయిన్ లోపలంతా కూడా రీప్రోగ్రామింగ్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఏవైతే ఇప్పటి వరకు ఓల్డ్ ప్యాటర్న్స్ బ్రెయిన్ సెల్యులార్ మెమరీలో స్టోర్ చేయబడి ఉందో అదంతా కూడా రిపేర్ చేస్తున్నట్లు చూడండి మెంటల్ ఎమోషనల్ బాడీస్ లోను సబ్ కాన్షియస్ మైండ్ లోను ఉన్న సరికాని ఎనర్జీస్ అన్ని కూడా రిలీజ్ అవుతున్నట్లు చూడండి ఫ్రెండ్స్ మీకు మీరే స్వయంగా ఆ ప్యాటర్న్స్ అన్నిటినీ తొలగించుకుంటున్నట్లు చూడండి
అవన్నీ కూడా రిలీజ్ సరికాని అన్ని రిలీజ్ రిలీజ్ అనుకుంటూ ఉన్నారు ఆ భయాలు మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు అన్ని రిలీజ్ రిలీజ్ అనుకోండి మీకేం గుర్తు వస్తే అవి రిలీజ్ అయిపోవాలని కోరుకోండి వీటన్నిటిని గుర్తించగలిగే చైతన్యం నాలో ఏర్పడాలని కోరుకోండి కొంతమందికి గుర్తింపు ఉండదు పక్క వాళ్ళ దాంట్లో వెతకడం తెలుసు కానీ మన దాంట్లో ఏముందనేది వెతుక్కోవడం తెలియదు ఆ గుర్తింపు రావాలని కోరుకోండి మీ కుటుంబ సభ్యులను అందరినీ ఇన్వైట్ చేయండి ఫ్రెండ్స్ ఎవరెవరైతే మీ పైన ఆధారపడి ఉన్నారో వారందరినీ ఇన్వైట్ చేసి ఇవన్నీ వాళ్ళల్లో కూడా జరగాలని కోరుకోండి మన లోపలికి ఆ పేదరికం అనేది ఇన్పుట్ చేయబడి ఉంది ఫ్రెండ్స్ అదంతా రిలీజ్ చేయండి చాలా మంది మన దగ్గరికి వచ్చి నాకు అది లేదు ఇది లేదు అని చెప్పుకుంటూ ఉంటారు నేను చాలా దరిద్రంగా ఉన్నానని మాట్లాడుతూ ఉంటారు అదంతా మనలో ప్రోగ్రామింగ్ చేయబడుతూ ఉంటుంది ఆ ప్రోగ్రామింగ్స్ అంతా రిలీజ్ అయిపోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దారిద్ర్యానికి సంబంధించి మనతో ఎవరు ఏ మాట మాట్లాడినా అదంతా మనలో ప్రోగ్రామింగ్ జరగబడుతూ ఉంటుంది అవంతా రిలీజ్ అయిపోవాలని కోరుకుంటుంది వారు చెప్పుకుంటున్న కష్టాలన్నీ మనలో ప్రోగ్రామింగ్ చేయబడుతూ ఉంటాయి అవన్నీ రిలీజ్ అయిపోవాలని కోరుకోండి వారితో ఉన్న అన్ని కనెక్షన్స్ కట్ అయిపోవాలని కోరుకోండి
నా యొక్క నిమ్న చక్రాలు నిమ్న దేహము అన్ని కూడా పరిపూర్ణంగా శుద్ధి చేయబడాలి. చీకటి శక్తులతో కానీ నిమ్న లోకాలతో కానీ నాకున్న అన్ని రకాల కనెక్షన్స్ రిలీజ్ చేయబడాలి.
నా గత జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ నేను నేర్చుకోవాల్సిన పాఠాలన్నిటిని ఈ క్షణమే నేర్చుకుంటున్నాను, వాటిని రిలీజ్ చేస్తున్నాను. Thank you.
అప్పటి వరకు నేను గత జన్మల్లో కానీ ఈ జన్మల్లో కానీ కుల మతాలకు సంబంధించి ఏ కులమైనా ఎక్కువ తక్కువ ఏ మతమైనా ఎక్కువ తక్కువ అనే నమ్మకాలు కానీ వాటి వల్ల నేను గాయపడిన సందర్భాలలో నా హృదయపు లోతుల నుండి ఆ గాయాలను నా మెదడు పొరల్లోని మూల కణాల నుండి ఆ జ్ఞాపకాలను ఈ క్షణమే విడుదల చేస్తున్నాను. అవేర్ గా ఉండండి. ఇప్పటి వరకు లాటరీలు కానీ నిధి నిక్షేపాల గురించి కానీ ఎవరినైనా బాధ పెట్టి ఉన్నా, నన్ను నేను బాధ పెట్టుకుని ఉన్నా, నన్ను నేను క్షమించుకుంటున్నా. అలాగే గత జన్మల్లో నేను దాచిపెట్టి ఉన్న నిధి నిక్షేపాలు, వాటి దగ్గర ఉన్న నా యొక్క శక్తి రూపాలన్నింటినీ ఈ క్షణమే విడుదల చేస్తున్నా. అవన్నీ అల్షియాన్ అగ్నిలో దివ్యత్వపు కాంతిగా మారిపోవాలి. ఆ దాచబెట్టబడిన ధనం ఏదైతే ఉన్నదో అది అంత శక్తి రూపంలో యూనివర్స్ లోకి విడుదల చేస్తున్నాను.
మీడియా ప్రకటనల వల్ల అంటే అడ్వర్టైజ్మెంట్స్ వాటి వల్ల నాలో ఏర్పడిన సరికాని నమ్మకాలు ఏవైతే ఉన్నావో అవన్నీ నా మెదడు పొరల్లోని మూల కణాల నుండి ఈ క్షణమే విడుదల చేస్తున్నాను. అవేర్ గా ఉండండి ఫ్రెండ్స్. నా జీవితంలో ఏదైతే ఉందో దాన్ని నేను అంగీకరిస్తున్నాను. ఆ సంఘటనను ఆ జీవితంలోకి ఎలా చేసింది నేనే అని నేను మనస్ఫూర్తిగా నమ్మి రిలీజ్ చేస్తున్నాను. Thank you.
ఫ్రెండ్స్ ఇంకా చాలా మందిలో గిల్ట్ ఫీలింగ్ ఉంది, ఆ గిల్ట్ ఫీలింగ్ తగ్గిపోవాలని కోరుకోండి. Thank you.
నాలో ఉన్న పోరాటం చేసే తత్వం రిలీజ్ అవ్వాలి. ప్రతిదీ పోరాడి సాధించుకోవాలన్న మైండ్ సెట్ ఏదైతే ఉందో అది రిపేర్ చేయబడాలి. ఈజీ ఫ్లోని అంగీకరించాలి. కష్టపడి సంపాదించాలన్న మైండ్ సెట్ నేను రిలీజ్ చేస్తున్నాను. ఇతరుల నుండి యాచించే స్థితిని కూడా నేను రిలీజ్ చేస్తున్నాను. ఆ యాచించే అవకాశాలను కలిగిస్తున్న పరిస్థితులను నేను రిలీజ్ చేస్తున్నాను.
12 chakra system ని ఇన్వైట్ చేస్తున్నా. డిఎన్ఏ స్ట్రాండ్స్ ని అటెంట్ అని ఇన్వైట్ చేస్తున్నా. ఇతని వైఫ్ అయిన నెఫర్టిటీని కూడా ఇన్వైట్ చేస్తున్నా. ఎగువ సప్తలోకాల ఎనర్జీస్ ని ఇన్వైట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీని ద్వారా దిగువ లోకాలతో ఉన్న కనెక్షన్స్ అన్ని రిలీజ్ అవ్వాలని కోరుకోండి. జన్మతః కర్మతః వచ్చిన మన డిఎన్ఏలో పాతుకుపోయి ఉన్న కష్టాలు నష్టాలు బాధలు భయాలు అన్నిటిని ఈ క్షణమే రిలీజ్ చేస్తున్నాను. సరికాని ఇంప్లాంట్స్ ని అన్నిటినీ కూడా మూలాలతో సహా తొలగించుకుంటున్నాను. ఇప్పటి వరకు మనలో జరిగిన క్లీనింగ్ ప్రాసెస్ అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు యాక్టివేషన్ కోసం మనం మాస్టర్స్ ఇన్వైట్ చేస్తున్నాం.
ఎందుకోసం ఒకసారి 15వ పరిధికి సంబంధించిన కర్మ క్లీనింగ్ మాస్టర్స్ ని జేసిల్స్ క్లీనింగ్ మాస్టర్స్ ని ఆరా క్లీనింగ్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేద్దాం మన యొక్క 15వ పరిధి శరీరాన్ని క్లియర్ చేయాలని కోరుకుందాం మన గత జన్మల్లో మనం చేసిన గర్భస్రావాల క్లీనింగ్ కూడా గర్భస్రావాలు ఏవైతే చేయించి ఉన్నామో దానికి సంబంధించిన నెగిటివ్ ఎనర్జీ అంతా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను స్త్రీలను అబ్యూస్ చేసిన సంఘటనలు ఏమన్నా మన జీవితాల్లో ఉంటే అది కూడా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాను స్త్రీలను హింసించిన ఎనర్జీస్ ఏమన్నా నా జీవితంలో ఉన్నట్లయితే నా గత జన్మలలో ఉన్నట్లయితే వాటన్నిటిని నేను రిలీజ్ చేస్తున్నాను ఐదవ పరిధి గ్రౌండింగ్ కోడ్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేస్తున్నాను దాన్ని నా లోపల యాక్టివేట్ చేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అబాండెన్స్ అండ్ ప్రాస్పరిటీని నేను కలిగి ఉండడానికి డివైన్ గైడెన్స్ ని ఆహ్వానిస్తున్నాను ఎప్పటికప్పుడు నా జీవితంలో దైవం యొక్క మార్గదర్శకత్వం నాకు అందుతూ ఉండాలి బ్లూ స్టార్ తో నాకు కనెక్షన్ ఏర్పడాలి అలాగే ఆ స్థితి నాలో యాక్టివేషన్ లోకి రావాలి నా లోపల క్రీస్తు కాన్షియస్ ని యాక్టివేట్ చేస్తున్నాను కంపాషన్ అండ్ ఫర్గివ్నెస్ ఎనర్జీస్ కూడా నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను నా లోపల గాడెస్ పవర్ ని యాక్టివేట్ చేస్తున్నాను దాని ద్వారా తల్లిదండ్రుల యొక్క నా జీవితంలో ఉన్న తల్లిదండ్రులకు సంబంధించిన ఎనర్జీ హీలింగ్ జరగాలి వారిని నేను ఎప్పుడన్నా బాధ పెట్టి ఉంటే ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ క్షమాపణలు వేడుకుంటున్నాను ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ పెంపుడు జంతువుల్ని పెంచి ఉంటే కనుక దానికి సంబంధించిన సరికాని ఎనర్జీస్ అంతటిని వాటిని గృహంలోనే బంధించి పెంచినందుకు
ఆ జంతు సామ్రాజ్యానికి జంతు సామ్రాజ్యాన్ని క్షమించమని అడుగుతున్నాను. నా యొక్క పూర్ణాత్మతో తిరిగి నాకు పూర్తి కనెక్షన్ ఏర్పడాలి. నాలో నా డిఎన్ఏలో హ్యుమానిటీ కోడ్ మానవత్వపు కోడ్ని డిఎన్ఏలో యాక్టివేట్ చేస్తున్నాను. దీని ద్వారా ఏ జన్మలో అయినా నేను చైల్డ్స్ని అబ్యూస్ చేసి ఉంటే, పిల్లల్ని కనుక నేను సెక్సువల్ హెరాస్మెంట్స్ చేసి ఉంటే ఆ ఎనర్జీ నుంచి నేను రిలీజ్ అవ్వాలి. అలాగే నా ఇన్నర్ చైల్డ్ కూడా నేను అబ్యూస్ సెక్సువల్ అబ్యూస్ చేసి ఉంటే కనుక దాని నుండి నేను రిలీజ్ అవ్వాలి. వారిని నేను క్షమించమని కోరుకుంటున్నాను. నా ఇన్నర్ చైల్డ్ని కూడా నేను క్షమించమని కోరుకుంటున్నాను. నా యొక్క లైఫ్ ఫోర్స్ ఎనర్జీని నా డిఎన్ఏలో యాక్టివేట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా యొక్క మండల ఎనర్జీస్ కూడా యాక్టివేషన్లోకి రావాలి. నా యొక్క ఎక్స్టర్నల్ లైన్స్ ఏవైతే ఉన్నాయో నా బాడీలో, వాటిలో ఉన్న డిఎన్ఏలో 2222 హ్యుమానిటీ కోడ్ యాక్టివేషన్లోకి రావాలి. నా యొక్క వ్యక్తిగత పవర్ స్టేషన్ పరిపూర్ణంగా యాక్టివేట్ అవ్వాలి. నా డిఎన్ఏలో నిక్షిప్తమై ఉన్న ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ ని నేను యాక్టివేట్ చేసుకుంటున్నాను. యాక్టివేట్ మై ప్రాస్పరిటీ కాన్షియస్నెస్. నాలో ఉన్న స్పిరిచువల్ స్పేస్ ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేస్తున్నాను. అక్కడ దాగి ఉన్న సరికాని ఎనర్జీస్ అన్నింటిని క్లియర్ చేస్తున్నాను. నా యొక్క సోల్ మిషన్, ఏ మిషన్ మీద అయితే నేను భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చానో ఆ మిషన్ యొక్క ఎనర్జీస్ ని, ఆ నాలెడ్జ్ ని రీకనెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాలో సెల్ఫ్ హీలింగ్ పవర్ యాక్టివేషన్ లోకి రావాలి. దీని ద్వారా
నాలో ఇంకా దాగి ఉన్న ట్రామా ఎనర్జీస్ అన్ని రిలీజ్ అవ్వాలి. గత జన్మల తాలూకా, గత అనుభవాల తాలూకా, ఇంకా నా లోపల దాగి ఉన్న ట్రామాస్ ఏమన్నా ఉంటే అవన్నీ నా యొక్క సెల్ఫ్ హీలింగ్ పవర్ ద్వారా రిలీజ్ అవ్వాలి. Activate my chakras and DNA with the frequency of wealth and financial abundance. Na chakras lonu DNA lonu unna sampadanu aardhika aadhyatmika samruddhini యాక్టివేట్ చేసుకుంటున్నాను. మానిఫెస్టింగ్ your higher self. నేనే భగవంతుని అన్న భావనను నేను పరిపూర్ణంగా కలిగి ఉన్నాను, ఉంటాను. నేనే క్రియేటర్ని అనే పూర్తి నమ్మకాన్ని నా అణు అణువులోను, నా డిఎన్ఏ ప్యాటర్న్స్ లోను నింపుకుంటున్నాను. పూర్తిగా మూలాధార చక్రం క్లీన్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. అక్కడ ఉన్న ప్రాస్పరిటీ కాన్షియస్నెస్ పరిపూర్ణంగా అభివృద్ధి చెందాలని కోరుకోండి. సర్వైవల్ ఎనర్జీ డెవలప్ అవ్వాలని కోరుకోండి. సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని నేను రీస్టోర్ చేస్తున్నాను, పునర్నిర్మిస్తున్నాను. సంపదను ఆకర్షించే ఎనర్జీస్ని నేను రీస్టోర్ చేస్తున్నాను. నాలో దాగి ఉన్న సంపద ఎనర్జీస్ ని బయటకు తీయడానికి అడ్డుపడుతున్న బ్లాక్స్ అన్నిటిని నేను రిలీజ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడే మాస్టర్స్ ఒక మెసేజ్ ఇచ్చారు. ఎలా అయితే మనము నిధుల దగ్గర స్నేక్స్, తర్వాత యక్షిణీలు,
వీళ్ళందరూ కిన్నెరలు కింపురుషులు కాపలా ఉండి ఎవరిని నిధి అంటుకోనివ్వకుండా చేస్తారు అని మనం అనుకుంటాము. అలాగే మనలో ఉన్న సంపదను బయటికి తెచ్చుకోకుండా ఇలాంటి మానస దేహాలు ఎన్నో మన బాడీలో ఉన్నాయట, మన మైండ్లో ఉన్నాయట, మన డిఎన్ఏలో ఉన్నాయట. ఇవన్నీ రిలీజ్ అవ్వాలి. వారందరూ మనమే ఆహ్వానించి ఉంటాము మనం నేర్చుకోవాల్సిన పాఠాల కోసం. ఇప్పటి వరకు నాతో ఉండి నాకు ఎన్నో పాఠాలు నేర్పించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి ఇంకా నా ఆరా నుండి, చక్రాస్ నుంచి, శరీర అవయవాల నుంచి, నా కణజాలం నుంచి, నా డిఎన్ఏ నుంచి పరిపూర్ణముగా తొలగిపోవాలని కోరుకుంటున్నాను. నా యొక్క మానస దేహాలన్నీ కూడా పరిపూర్ణముగా రిలీజ్ అయి అల్సియాన్ అగ్ని లోపలికి వెళ్ళి కాంతిగా మారిపోవాలి. వారందరూ రిలీజ్ అవుతున్నట్లు చూడండి. కిన్నెర కింపురుష యక్షగీలందరూ, నాగజాతి, భైరవ జాతి అన్ని కూడా రిలీజ్ అవ్వాలని కోరుకోండి. మీలో ఒక సంపద పెద్ద నిధి ఉన్న భావన చేస్తూ ఆ నిధి చుట్టూ కాపలా ఉన్న వీరందరూ రిలీజ్ అయ్యి వెళ్ళిపోవాలని కోరుకోండి. ఇప్పుడు ఆ నిధి మీ సొంతం అవుతున్నట్లు భావన చేయండి. నిధుల కోసం మనం ఎక్కడో తిరగవలసిన పని లేదట, మనలోనే ఉందంట ఆ నాలెడ్జ్ అంతా కూడాను. దాన్ని అడ్డుకుంటున్న వీళ్ళందరూ రిలీజ్ అవ్వాలని కోరుకోండి. వీళ్ళందరితో ఉన్న అన్ని కనెక్షన్స్ రిలీజ్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. మన యొక్క పూర్వీకుల యొక్క జ్ఞాన నిధి ఎంతో లోపల దాగి ఉంది. మన లోపల మన యొక్క జ్ఞాన నిధి ఎంతో దాగి ఉంది. ఈ సంపదకు సంబంధించిన ఎంతో జ్ఞానం, ఈజీ ఫ్లో అనేదంతా కూడా లోపల నిక్షిప్తం చేయబడి ఉంది. లాట్ ఆఫ్ ఎనర్జీస్ స్టోర్ చేయబడి ఉన్నాయి. వాటన్నిటి చుట్టూ కాపలా ఉన్న ఈ మానస దేహాలన్నీ రిలీజ్ అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. నేను నా లోపల ఉన్న మనీ మ్యాగ్నెట్ ని యాక్టివేట్ చేస్తున్నాను. మనీ మ్యాగ్నెట్ రీస్టోర్ అవ్వాలి. నా యొక్క మానిఫెస్టింగ్ వైబ్రేషన్స్ రైజ్ అవ్వాలి. ఈ సంపద ద్వారా నేను పొందుతున్న రివార్డ్స్ ని, గిఫ్ట్స్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి పంచుకున్నాను. నా యొక్క సంపదని విశ్వవ్యాప్తం చేస్తున్నాను. అందరూ ఆనందంగా అద్భుతంగా జీవించడం కోసం నా యొక్క భౌతిక సంపదలను, ఆధ్యాత్మిక సంపదలను విశ్వవ్యాప్తం చేస్తున్నాను. నా యొక్క అబాండెంట్ జీవన సరణిని పరిపూర్ణముగా ఆహ్వానిస్తున్నాను. మీ రెండు చేతులు వెడల్పుగా పెట్టి యూనివర్స్ నుంచి ఆ ఫ్లోని ఆస్వాదించండి ఫ్రెండ్స్. లాట్ ఆఫ్ ఎనర్జీస్ మీ లోపలికి స్టోర్ అవుతున్నాయి. మీరు కోటీశ్వరులు అయితే మీ జీవన శైలి ఎలా ఉంటుందో
ఎంత సంపాదిస్తున్నా ఇంకా ఇంకా ధనము మీ జీవితంలోకి వచ్చి చేరుతూ ఉంటే మీ లగ్జరీస్ ఎలా ఉన్నాయో అలాగే మీరు దాన ధర్మాలు ఎలా చేస్తారో వాటన్నిటినీ ఊహించండి. మీరు ఎలాంటి హౌస్ లో ఉన్నారు, ఎలాంటి కార్ మెయింటైన్ చేస్తారు, అలాగే మీరు అన్ని ధార్మిక సంస్థలకి ఎలా దాన ధర్మాలు చేస్తారు, అవసరం ఉన్న వారందరికీ ఎలాంటి హెల్ప్ చేస్తారు అంతా ఊహించండి. ఈ యూనివర్స్ కోసం మీరు ఏం చేస్తారు, ఈ భూమి కోసం మీరు ఏం చేస్తారు అవన్నీ ఊహించండి. మీకు అధికమైన సంపద ఇంకా ఇంకా ఫ్లో అవుతూనే ఉంది, మరింత మరింతగా ఆ ఫ్లో అంతటిని ఎలా వినియోగిస్తారో ఊహించండి. ఎలాంటి దుస్తులు కొనుక్కుంటారు, ఎలాంటి నగలు వేస్తారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంటాయి, ఇతరులు కూడా మీ స్థాయిలోకి రావడానికి ఎలా హెల్ప్ చేస్తారో ఊహించండి. ఈ భూమి కోసం కొత్త కొత్త ప్రయోగాలు ఏం చేస్తారో ఊహించండి. అద్భుతమైన, ఇప్పటి వరకు ఎవరు అనుభవించని అరుదైన జీవన విధానాన్ని నేను ఆహ్వానిస్తున్నాను. నాకు ఏ విధంగా ఇదే జరుగుతుందో ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి అదే విధంగా జరగాలి. అందరూ సంపదలతో ఎంజాయ్ చేయాలి, భూమి కోసం విశ్వం కోసం వాటన్నిటినీ ఖర్చు పెట్టాలి.
ఎంజాయ్మెంట్ ని ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఇంకా మీరు ఎంత ఊహిస్తే అంతలా మన జీవితంలో మేనిఫెస్టేషన్ లోకి వస్తుంది. లవ్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్, అబాండెంట్ లవ్ ఎనర్జీస్ ని. గోల్డెన్ ఎనర్జీస్ ని ఇన్వైట్ చేద్దాం, వాటి యొక్క ఫ్రీక్వెన్సీని వైబ్రేషన్ ని ఇన్వైట్ చేద్దాం. మీ దేహం అంతా కూడా గోల్డెన్ రేసెస్ తో నిండిపోతున్నట్టు చూడండి ఫ్రెండ్స్. అల్టిమేట్ ఇన్ఫినిటివ్ ఎనర్జీ మీ శరీరంలో ఉన్న అన్ని ఏరియాస్ లోకి ప్రవేశిస్తున్నట్లు చూడండి. మీ జీవితంలోకి, మీ ఆత్మలోకి పూర్తిగా ఈ గోల్డెన్ ఎనర్జీస్ మీ మనసు బుద్ధి లోపలికి ప్రవేశించి నిండిపోతున్నట్లు చూడండి. దీని ద్వారా లాట్ ఆఫ్ అబండెన్స్, వెల్త్, హెల్త్, వెల్బీయింగ్నెస్, సెక్యూరిటీ, ప్రొటెక్షన్, స్పిరిచువల్ అవేర్నెస్, మెంటల్ క్లారిటీ లభిస్తున్నట్లు చూడండి. అదేవిధంగా శరీరం అంతా కూడా ఈ గోల్డెన్ ఎనర్జీతో ఫుల్గా క్లెన్స్ అవుతున్నట్లు చూడండి, క్లియర్ అవుతున్నట్లుగా.
ఇవన్నిటిని నింపుకోవడానికి అవసరమైన ఎనర్జీ అడ్డుపడుతున్న సరికాని ఎనర్జీని అంతటి క్లెన్స్ చేస్తున్నట్టు చూడండి. నా లైఫ్ లోకి పవర్ ఆఫ్ క్వాంటమ్ హీలింగ్ అసెన్షన్ మిరాకిల్ ఫ్రీక్వెన్సీని ఆహ్వానిస్తున్నాను అనుకోండి. పవర్ ఆఫ్ క్వాంటమ్ హీలింగ్ అసెన్షన్ మిరాకిల్ ఫ్రీక్వెన్సీని నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. లవ్ అండ్ లైట్ తో మీ బాడీ అంతా నిండిపోతున్నట్టు చూడండి ఫ్రెండ్స్. లవ్ విత్ క్వాంటమ్ మిరాకిల్ ఫ్రీక్వెన్సీని ఆహ్వానిస్తున్నాను అనుకోండి. కొత్త కొత్త ఫ్రీక్వెన్సీని ఎక్స్పీరియన్స్ అవుతున్నట్లుగా ఫీల్ అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఫ్రీక్వెన్సీస్ ని చూసి ఉంటారు, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ని లోపలికి వస్తున్నట్టు చూడండి. దీని ద్వారా మనం సాధించాల్సిన వాటిపైన కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అది పెరగాలని కోరుకోండి. నేను ఎన్నో సాధించాల్సి ఉంది జీవితంలో, వాటన్నిటిపైన నా దృష్టిని పెట్టే శక్తి నా లోపల రావాలి. పూర్తిగా ఈ ఎనర్జీతో రిలాక్స్ అవుతున్నట్లు చూడండి ఫ్రెండ్స్. నా యొక్క స్పిరిచువల్ ప్రాక్టీస్ అన్నిటికీ ఈ వస్తున్న ఎనర్జీ నాకు ఉపయోగపడాలని నేచర్ తో అనుసంధానం అవ్వాలని కోరుకోండి ఫ్రెండ్స్. నాలో ఉన్న జియోమెట్రికల్ స్ట్రక్చర్స్ అన్ని ఓపెన్ అవ్వాలని కోరుకోండి. యూనివర్సల్ అబాండెన్స్ నాలో ఏర్పడడానికి స్పిరిచువల్ అబాండెన్స్ ని నేను కలిగి ఉండడానికి నా డిఎన్ఏలో దాచిపెట్టబడిన జియోమెట్రికల్ స్ట్రక్చర్స్ అన్ని ఓపెన్ అవ్వాలి. నా యొక్క లవబుల్ మూమెంట్స్ అన్ని యాక్టివేషన్ లోకి రావాలి. రైజ్ మై ఆల్ energy frequencies. Thank you.
ఇప్పటి వరకు మీ నుండి రిలీజ్ అయిన వాటికి మీలో యాక్టివేట్ అయిన వాటి అన్నిటికీ కృతజ్ఞత తెలియజేయండి ఫ్రెండ్స్. అబాండెన్స్ పరంగా స్పిరిచువల్ పరంగా ఎప్పటికప్పుడు గైడెన్స్ దొరుకుతూ ఉండాలని కోరుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ద్వారా ఇతరులకు కూడా ఈ గైడెన్స్ అందాలని కోరుకోండి. ఏంజెల్ నెంబర్ 4444 యాక్టివేషన్ లోకి రావాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీని ద్వారా మన జీవితంలో బ్యాలెన్స్ అండ్ హార్మోనీ ఏర్పడుతుంది. గుడ్ ఆపర్చునిటీస్, గుడ్ ఆర్గనైజేషన్ దొరుకుతుంది. ఏంజెల్ నెంబర్ 4444 యాక్టివేషన్ లోకి రావాలని కోరుతున్నాను.
ప్రొటెక్షన్ కూడా తీసుకొస్తుంది ఈ ట్రబుల్ ఉండదు. ప్రతిదానికి ఒక జడ్జి లాగా తీర్పులు ఇచ్చే తత్వాన్ని బ్యాలెన్స్ చేస్తాం. ఇప్పటి వరకు మనం మిస్ అయిన ఫార్చూన్ అంటే అదృష్టం ఏదైతే ఉందో దాన్ని తిరిగి రీస్టోర్ చేస్తుంది. నంబర్ ని మరింతగా ఆహ్వానించుకోండి ఆ ఎనర్జీని. Angel number 4, 44, 444, 4,044, 4,044,444,444 దీని ద్వారా వీటన్నిటి ద్వారా inner spiritual strength, spiritual energy, angel guidance ఏర్పడాలి నాలో. Divine guiding, దీని ద్వారా నా జీవితంలో అనంతమైన మార్పులు తీసుకొస్తుంది. మెటా పవర్స్ ని నా లోపల డెవలప్ చేస్తుంది. నాలో డిఎంటిని రిలీజ్ చేస్తుంది. నాకు ప్రతిరోజు డీప్ డెల్టా షేప్ ని తీసుకుని వస్తుంది. లవ్ మోటివేషన్ ఎసెన్షియల్ గ్రౌండింగ్ ఎనర్జీస్ ని నేను పొందుతున్నాను. ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ లెవెల్స్ నుంచి Oh
ఓకే ఫ్రెండ్స్, ఎరుకులోకి వద్దాం.
నెమ్మదిగా మీ రెండు అరచేతులు విడదీసి కళ్ళ పైన బోర్లించుకోండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులను విడదీస్తూ కళ్ళను ఓపెన్ చేస్తున్నాం. అద్భుతమైన ఈ ఎనర్జీస్ కి, ఈ గైడెన్స్ కి, మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా రెండు చేతులు పైకి పెట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. Thank you, ma'am. నాలుగు వందరకు వచ్చాను, 5 గంటల నుంచి క్లాస్ మొదలైంది. థ్యాంక్ యూ మేడం. ఇలా లాగేయడం వల్ల పెట్టడం వల్ల శ్రీధర్ సార్ లైన్ లో ఉన్నారా? శ్రీధర్ గారు మేడం లైన్ లోనే ఉన్నా. లేదారా? లేదా అని నేను లీవ్ అవుతున్నా, కొంచెం వీళ్ళకి ఏమైనా గైడెన్స్ ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయండి. అంటే ఓకే మేడం, వాళ్ళకి ఏదైనా టైమింగ్స్ ఉంటాయి కదా, ఏదన్నా ఉంటే ఓకే. ఓకే ఫ్రెండ్ మాస్టర్స్, మీరు నెక్స్ట్ తర్వాత కూడా ఎప్పుడు మీట్? ఆ ఓకే మేడం. ఆ సరే, ఆ లీవ్ అవ్వండి, లీవ్. నెక్స్ట్ ఏంటంటే ఈ కంటిన్యూషన్ చేసేటప్పుడు ఇప్పుడు ఏదైతే భావంతో మెడిటేషన్ చేసామో ఆ భావంతో ఉండండి, సరిపోతుంది. అందరికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలండి. సార్ టుడే అఫర్మేషన్స్ లేవా? ఆ ఈ రోజు ఇప్పటికే టైం అయింది కదా. హ్యాపీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. థాంక్యూ. రాఖీ పౌర్ణమి హ్యాపీ రాఖీ పౌర్ణమి సార్. మేడం సార్ చేద్దాం సార్. ఓకే సార్. వెంకట రమణ సార్ హ్యాపీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వాళ్ళండి. ఓకే సార్, క్లోజ్ చేయండి. లేదుగా.